హలో నమస్తే నా పేరు సంధ్య ఈ రోజు అయితే ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తున్నానండి అందరూ ఇంకెందుకంటే ఆలస్యం చిక్చిక్ మండలాగా చిక్చిక మన వీడియోకి వెళ్ళిపోదాము మా ఇంట్లో ఏం జరిగింది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిందో అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకెందుకండి మా ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారా అండి చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చిందండి పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి కదా చాలా వర్షాలు ఆ వర్షాల వల్ల గోడల్లో నీళ్లు ఇంకి కబోర్డ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయండి అవి ఎలా ఖరాబ్ అయిపోయినా మేము ఏ విధంగా వాటిని క్లీన్ చేపిస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకెందుకండి పదండి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం మరి ఇక్కడ హాల్ గోడ అండి ఇక్కడ చూడండి హాల్ గోడకి మొత్తం ఏ విధంగా అయిందో వాటర్ మొత్తం అయ్యి పెయింట్ అనేది ఈ విధంగా రాలిపోతుంది చూడనికి అస్సలుకే బాలేదండి మొత్తం ఇంకా చాలా రోజులు ఉంటే ఇల్లే ఖరాబ్ అవుతది అని అన్నారు దీని వల్ల ప్రాబ్లం వచ్చింది అని మేము మేస్త్రిని అడగాము అలాగే పెయింట్ చేసే వాళ్ళని కూడా అడగామండి పెయింట్ చేసే వాళ్ళు రాగానే ఫస్ట్ అడిగినది మాట ఏంటంటే ఈ గోడ బాత్రూమ్ గోడ మేడం అని అడిగారండి చూడక ముందుకే ఎందుకంటే వాళ్ళు చాలా ఇల్లు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అంటే అవును అని చెప్పామండి హైదరాబాద్లో 99% ఈ విధంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయటండి వాళ్ళు చెప్పారు ఎందువల్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా వాళ్ళు మాకు క్లియర్ చేశారండి ఎందుకంటే మనకు బాత్రూమ్ గోడలో టైల్స్ ఉంటాయి కదండి స్నానం చేస్తాం నీరు అనేది టైల్స్ లోకి వెళ్ళిపోయి ఆరది కదా మనం డోర్లు వేసి ఉంటాం కాబట్టి ఆ టైల్స్ నుండి గోడలోకి ఇంకేసి అదే విధంగా ఈ గోడలో నీళ్లు ఉండిపోయి ఈ విధంగా ఉబ్బుతుందట అండి నిమ్ము వస్తుంది ఈ విధంగా చూసారా ఈ గోడకైతే ఈ విధంగా వచ్చిందండి మొత్తము మళ్ళీ ఇక్కడ చూడండి ఇది కిచెన్ అండి మాది ఈ కిచెన్ గోడకి కూడా ఇటు సైడ్ మొత్తం వచ్చిందండి ఇగో చూడనికి కూడా అస్సలు బాగాలేదండి ఎట్లా రాలుతుందో చూడండి అండి ఇది సింక్ అండి సింక్ గోడకు కూడా ఈ విధంగా అయిందండి చాలా అయింది మీరు ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే అసలు మేము పెయింట్ వేసి కూడా మాక్సిమం ఒక 3 ఇయర్స్ అవుతుందండి ఎందుకంటే పోయిన సంవత్సరం వర్షాలు పడడం వల్ల ఇలా అయిపోయిందండి ఇది కూడా అంతేనండి టైల్స్ ఉన్నాయి కదా మనము గిన్నెలు కడుగుతడం వల్ల వాటర్ మొత్తం పోయి ఈ సైడ్ గోడకి అదే విధంగా ఈ గోడకు కూడా అదే విధంగా అయిందండి ఇక్కడ చూడండి ఈ గోడకు కూడా మొత్తం పై వరకు మనకి ఇక్కడ మీరు దగ్గరికి రాములు ఇక్కడ గమనించారా ఇట్లా బబుల్ లాగా వచ్చింది అంటే ఇందులో నీరు ఉన్నదన్నమాట గోడలో నీరు ఉంటేనే ఇట్లా బబుల్ లాగా వస్తుందండి ఈ నీరు లేకుండా వాళ్ళు పెయింట్ వేసేటప్పుడు ఏదో లిక్విడ్ వేస్తారట అండి ఆ లిక్విడ్ వేయడం వల్ల నీరు అనేది గోడలో ఉండదటండి అది లిక్విడ్ ఏంటిది ఏంటి అనేది నేను వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఇక్కడికండి మళ్ళీ గోడ మాకు ఇది కబోర్డ్ అండి కిచెన్ కబోర్డు ఇది కూడా బాత్రూము గోడనే ఇక్కడ మీరు చూస్తుంటేనైతే అసలు చాలా నాకైతే ఫీల్ అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఈ గోడ కూడా మొత్తము ఇలా వచ్చేసిందండి ఇట్లా రాల్తే ఇట్లా చేయితోటి ఇట్లా అంటే మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా పెయింట్ అండి ఈ పెయింట్ మేము ఏషియన్ పెయింట్ వేయించాము అయినా కూడా గోడలో నీళ్లు ఉండడం వల్ల పెయింట్ కూడా ఇట్లా రాలిపోతుందో చూస్తున్నారు కదా మొత్తము మళ్ళీ ఒకటి ఇది మనము నీరు ఇంకింది కదా గోడలో కబోర్డ్లు మనం డోర్లు వేస్తుంటాం మాక్సిమం డోర్లు వేసే ఉంచుతాం కదండి డోర్లు తీసైతే ఉంచాం కదా ఈ డోర్లు వేయడం వల్ల కబోర్డ్లకి చాలా ప్రాబ్లం వచ్చిందండి ఎందువల్ల ప్రాబ్లం వచ్చిందంటే గోడ నిమ్ము వచ్చింది నిమ్ము వాసన మొత్తం ఇందులోనే ఉండిపోతుంది కదా మనం నేను మాక్సిమము మధ్యాహ్నము నైట్ కబోర్డ్లు తెరిచి ఉంచుతున్నా కూడా అసలు అదైతే స్మెల్ అయితే పోలేదండి చాలా అంటే ముక్క వాసన ఎందుకంటే గోడలు నిమ్ము వచ్చినాయి కదా దీంట్లో ఏ డబ్బాలలో మన పప్పు దినుసులు చింతపండు కారం పట్టినా కూడా వెంటనే బూజు వస్తున్నాయండి పప్పు దినుసులు కూడా తొందర ఖరాబ్ అయిపోయినాయి మీరు ఇక్కడ ఇక్కడికి రండి ఇక్కడ ఇది కబోర్డు కదా దీని వల్ల మనకు మాకేం ప్రాబ్లం వచ్చిందంటే కబోర్డ్లో ఇక్కడ చూడండి అండి ఇదిగోండి మీరు చూస్తున్నారా ఇది పౌడర్ లాగా కబోర్డుకు మొత్తం పట్టేసిందండి ఇదిగోండి ఇట్లా రాలుతుంది అయితే నేను కబోర్డ్ చేసే వాళ్ళని కూడా పిలిచానండి తను చూశాడు వుడ్ అయితే ఇట్లా కొట్టి చూశారు వాళ్ళు కొట్టి చూస్తే తెలిసిపోతుందట అండి మనకు కూడా తెలిసిపోతుంది ఇట్లా ఒకవేళ తుప్పు పడితే ఉట్టికినే రాలిపోతుందండి తుప్పు లాగా వచ్చేస్తుందట దానికి ప్రాబ్లం అయితే ఏం కాదండి వుడ్ ప్రాబ్లం ఏమీ లేదండి కబోర్డ్ కూడా ఖరాబ్ కాలేదు కానీ ఇది నిమ్ము రావడం వల్ల డస్ట్ అంతా పోయి కబోర్డ్లో పట్టుకుందని చెప్పారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడికి వచ్చేసేయండి పైన మొత్తం ఇగో ఇక్కడ ఇది చూసారండి ఎంత నల్లగా అయిపోయినాయో ఇగోండి
చూస్తున్నారు కదా ఇట్లా పౌడర్ లాగా మొత్తం రాలుతుందండి ఇది మనం అప్పుడప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉన్నానండి అయినా కూడా ప్రాబ్లం అయితే అస్సలుకి సాల్వ్ కాలేదండి ఒక్క క్లాత్ తోటి తుడిస్తే మొత్తం కబోర్డ్ మొత్తం నల్లగా ఇక్కడ చూడండి ఇగో అసలు నేను క్లీన్ చేయడమే మానేశానండి ఎందుకంటే ఇది క్లీన్ చేసే కొద్ది ఇంకెక్కువైతుంది అందుకనే దీనికి సొల్యూషన్ ఆలోచించి మాకు తెలిసిన వాళ్ళు చేయించుకున్నారండి వాళ్ళు మాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పాను చెప్తే వాళ్ళు అతన్ని పిలిపించారు పిలిపించి చెప్తే ఈ విధంగా ఉందండి ఇప్పుడు చేపిస్తున్నామండి ఇది మొత్తం అదే విధంగా ఉందండి కబోర్డ్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అంటే ఆ విధంగా రాలుతుందండి మీకైతే ఇప్పుడు నేను చూపిస్తానండి బాత్రూమ్ ఎక్కడ ఉందనేది కూడా చూపిస్తాను ఇది బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఇక్కడికి వచ్చేసేయండి ఇది మనకు బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ చూసారా మొత్తం ఎలా వాటర్ అనేది ఇంకుందో ఇక్కడ బబుల్స్ లాగా వస్తే మాత్రం వాటర్ అనేది గోడలో ఉందన్నమాట అండి ఇది మొత్తము గోడ అంతా ఇట్లా తీసేయాలి దీన్ని మొత్తము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఇక్కడ చూడండి మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఇండివిజువల్ గా అయినా అపార్ట్మెంట్స్ అయినా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే బాత్రూమ్ గోడకి మనకు అటాచ్గా కిచెన్ కూడా ఉండదనుకోండి లిక్విడ్ అయితే తప్పనిసరిగా ఇలా నిమ్ము రాకుండా గోడల్లో వాటర్ నింకకుండా మీరు పెయింట్ వేసేటప్పుడే అతన్ని తెలుసుకోండి తెలుసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా చాలా వర్షాలే పడుతాయి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లోనే వర్షాలు అయితే పడుతున్నాయండి తుఫాను వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి మనం ఇల్లు అనేది మన కల కదండి ఊరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం వేయించుకోవాలంటే ఒక ఇంటికి ఒక ఫ్లోర్కి వేయించుకోవాలంటే దాదాపుగా ఒక 1 lakh అయితే అవుతుందండి ఎందుకంటే పెయింట్ కాస్ట్లీ పెయింట్ పడతాయి వర్కర్స్ కూడా చాలా కాస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ ఎందుకంటే మైండ్ కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి ఎందుకంటే ఇంత కష్టపడి మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఇదేంటి ప్రాబ్లమ్స్ అని అనుకుంటారండి మెయిన్గా మీరు ఒకటి గుర్తుంచుకోండి అండి చెట్ల వల్ల కూడా అనుకుంటారేమో చెట్ల వల్ల ఏ ప్రాబ్లం మెట్రో